పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ గ్రామానికి చెందిన కోణల రామాంజనేయులు కుమార్తె దానేశ్వరి గత 2 నెలలుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. అయితే చికిత్స నిమిత్తం 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కుమార సాలివాహన సోదర సోదరీమణులు అందరూ తమ వంతు సహాయంగా 1,39,526 రూపాయల సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనసీమ కుమార సాలివాహన సంక్షేమ సంఘం మరియు యూత్ లీడర్ పాలకులు వెంకటమ్మ, కొల్లటి కుర్తి రత్నారావు, సెకినేటిపల్లి పెద్దిరాజు, సెకినేటిపల్లి సత్యనారాయణ, పేరూరి శ్రీను, దుర్గాప్రసాద్, సురేష్ కృష్ణ, తరుణ్, రేలంగి రాజు మరియు మంగళగిరి అడిషనల్ ఎస్పీ, సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏపీ పోలీస్ కేసీవీ సరిత, సూర్య భాస్కర్ రావు పాల్గొని వారి చేతుల మీదుగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో పాప తల్లిదండ్రులకు నగదును అందజేశారు. ఈరోజు మనం అందరం కూడా మణిపాల్ హాస్పిటల్లో ఉన్నాం. మరి ఈ మణిపాల్ హాస్పిటల్ రావడానికి కారణం ఏంటంటే మన దువ్వ గ్రామానికి చెందిన కోణాల రామాంజనేయులు గారి అమ్మాయి దానేశ్వరి పాప 7 సంవత్సరాల వయసు. పాపకి బ్లడ్ క్యాన్సర్ వల్ల చాలా దుఃఖులు తిరగడం జరిగింది. తర్వాత డబ్బు కూడా చాలా ఖర్చు అయింది. మరి పాప ట్రీట్మెంట్ కోసం 10 లక్షల రూపాయలు ఇంకా ఖర్చు అవుద్దని చెప్పేసి మరి హాస్పిటల్ వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మన శాలివాహనులందరికీ కూడా మేము వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ వార్తను విన్న ప్రతి శాలివాహనుడు కూడా, శాలివాహన సోదరులు సోదరిమణులు అందరూ కూడా స్పందించి ప్రతి ఒక్కరు కూడా 1,000, 2,000, 5,000, 10,000 ఈ విధంగా సాయం చేస్తే ఈరోజు 1,41,000 రూపాయలు మరి జమ చేయడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ని మనం శాలివాహన యూత్ కుర్రోళ్ళు, అలాగే రాజోల మండలం ప్రెసిడెంటు పుల్లెడుగు రత్నం గారు, అలాగే పెద్దిరాజు, అలాగే మన వెంకటరమణ యూత్ లీడర్, వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఈ అమౌంట్ని మణిపాల్ హాస్పిటల్లో ఈరోజు పాప తల్లిదండ్రులకు, పేషెంట్ దగ్గర మన విజయవాడ అడిషనల్ ఎస్పి సరితా మేడం గారు కూడా వచ్చి ఈ అమౌంట్ని అందజేయడం జరిగింది. మరి ఈ సహాయాన్ని అందించిన ప్రతి శాలివాహన ప్రతి ఒక్కరికి కూడా మన తూర్పుగోదావరి జిల్లా 16 మండలాల నుంచే కాకుండా అలాగే ప్రతి జిల్లా నుంచి కూడా, మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కూడా సాయం చేశారు. వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి సహాయాలు కూడా ఎప్పుడైనా మనలో ఎవరికైనా జరిగితే ఎదరికొచ్చి స్పందించి భయం ఉన్నామని వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.